నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పోస్ట్ కోవిడ్ సిండ్రోము లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఇది కొంతమంది విని ఉంటారు ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అన్నా లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అన్నా ఒకటే పేరు అంటే కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత తదనంతర లక్షణాలు తదనంతర లక్షణాలు చూడటానికి మాత్రం అన్నీ కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కోవిడ్ వచ్చినప్పుడు ఉన్న లక్షణాల కంటే కూడా తీవ్రతరంగా ఉండొచ్చు కోవిడ్ వచ్చినప్పుడు రుచి వాసన పోకపోతే పోస్ట్ కోవిడ్ సిండ్రోము లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉన్న వచ్చినప్పుడు రుచి వాసన కూడా పోవచ్చు పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోము వచ్చినప్పుడు మళ్ళీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ పాజిటివ్ రాదు అది నెగిటివే ఉంటుంది ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత రెండవసారి శరీరంలో వైరస్ ప్రపే ప్రవేశించడం అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ జరగల ఒకేసారి వైరస్ ప్రవేశిస్తుంది అది కూడా దాని జీవితకాలము దాని ఆయుష్ పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు ఉన్న తర్వాత చచ్చిపోతుంది వైరస్ కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ పద్నాలుగు రోజుల తర్వాత కూడా రెండు మూడు నెలల వరకు కూడా పాజిటివ్ ఉండచ్చు దానికి కారణం ఏంటంటే చచ్చిపోయిన వైరస్ తాలూకు చిన్న చిన్న ముక్కలు ఏదైనా ఉంటే దానివల్ల పాజిటివ్ వస్తుంది అసలు నెగిటివ్ వచ్చిందా లేదా అనేది రెండవసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేయవలసిన అవసరము లేదని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ కరాఖండిగా చెప్పింది అందుచేత ఎవ్వరు కూడా నెగిటివ్ వచ్చిందా లేదా అని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోము లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి యథావిధిగా కోవిడ్ లక్షణాలే ఉంటాయి దగ్గు పడిశం జలుబు గొంతు నొప్పి గొంతు గరగర తలనొప్పి నొప్పులు కొంతమందికి రుచి వాసన కూడా పోవచ్చు మొదటిసారి వచ్చినప్పుడు చాలా స్వల్పంగా ఉండొచ్చు లక్షణాలు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లక్షణాలు ఇంకా తీవ్రతరంగా ఉంటాయి దీంట్లో కూడా ఆక్సిజన్ పడిపోయే అవకాశం ఉంది కనుక పల్సాక్సిమీటరు ఒక సంవత్సర కాలం పాటు తప్పనిసరిగా రోజుకొకసారి రీడింగ్ తీసుకోవాలి ఇవి శ్వాసకోశ సంబంధించిన లక్షణాలు ఇవి కాకుండా జీర్ణకోశ సంబంధ లక్షణాలు ఉంటాయి వికారం వాంతులు విరోచనాలు జిగటి రోచనాలు కడుపు నొప్పి గ్యాస్ట్రబుల్ ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల ఈ రకమైన జీర్ణకోశ సమస్యలు వస్తాయి ఈ రెండు కాకుండా మరి చాలా ప్రమాదకరమైంది కోవిడ్ వచ్చి కోవిడ్ సమయంలో రక్తము గడ్డకట్టకుండా అపిక్సెబాన్ డాబిగాట్రాన్ రివరాక్సబాన్ అనే రక్తము గడ్డకట్టకుండా వాడే మందులు దాంతోపాటు ఎకోస్ప్రిన్ రెండు వాడాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎకోస్ప్రిన్ వాడుతున్నాం కదా ఈ ఎపిగాట్ కానీ డాబిగాట్ కానీ రివరాక్సెబాన్ వాడవలసిన అవసరం లేదనుకుంటున్నారు ఎకోస్ప్రిన్ రక్తాన్ని పలచపరుస్తుంది ఈ అపిక్సె బాన్ రివరాక్స్ బాన్ డాబిగాట్ ఈ అపిక్స్ బాన్ కంపెనీ పేరు ఫైజర్ కంపెనీ తయారు చేస్తే ఎలిక్విస్ అంటారు ఈ రక్తము పలచపరిచే ట్యాబ్లెట్ ఎకోస్ప్రిన్ కానీ క్లోపివాస్ కానీ ఈ రక్తము గడ్డగట్టకుండా వాడే మందులు కనీసం మూడు నెలలు వాడాలి ఒక ఐదు రోజుల పాటు ఐదు మిల్లీగ్రాములు ఉదయం రాత్రి వాడిన తర్వాత టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ ఉదయము రాత్రి వాడితే సరిపోతుంది ఈ రక్తము గడ్డగట్టకుండా వాడే మందులు కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి ముక్కడ రక్తం కారచ్చు మూత్రంలో రక్తం గారొచ్చు మలంలో రక్తం పడవచ్చు స్త్రీలకైతే గర్భసంచి ద్వారా రక్తం కారి యోని ద్వారా రక్తం పోతూ ఉంటుంది ఇటువంటి సందర్భాలలో రెండు మూడు రోజులు నాలుగు రోజులు పూర్తిగా నిలుపుదల చేసి డోసు తగ్గించుకుని వాడితే సరిపోతుంది ఈ ట్యాబ్లెట్లు వాడని వాళ్ళకి రక్తము గడ్డగట్టకుండా ఇచ్చిన ఎలిక్విస్ లాంటి ట్యాబ్లెట్లు వాడని వాళ్ళకి పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో భాగంగా హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంది గుండెకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో గడ్డగట్టి హార్ట్ అటాక్ గుండె పుట్టొస్తుంది వస్తుంది దీనివల్లనే రక్తం గడ్డల వల్ల మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళలో గడ్డ కట్టి పక్షవాతం రావచ్చు తర్వాత కొన్ని మానసిక సమస్యలు కూడా వస్తున్నట్టు గుర్తుపెట్టారు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో కొంత ప్రవర్తనలో మార్పులు నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టకపోవటము కొంచెం అయోమయం గందరగోళంగా ఉండటం ఏకాగ్రత లోపించటం జ్ఞాపక శక్తి లోపించటం ఏది చేయాలన్నా పని చేయాలంటే ఆసక్తి లేకపోవటం చిరాకు పరాకు ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే దీనికి ఐదు రక్త పరీక్షలు పంచి లాంటి రక్త పరీక్షలు ఉన్నాయి ఒకటి సిఆర్పి రెండు సిబిపి మూడు ఎల్డిహెచ్ నాలుగు సెరమ్ ఫెరిటిన్ ఐదు డి డైమర్ డి డైమర్ పెరిగితే మళ్ళీ ఎలిక్విస్ టాబ్లెట్ వాడాలి రక్తము కట్టకుండా మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు ఏది వాడారో అదే మళ్ళీ వాడాలి డీ డైమర్ తగ్గే వరకు వాడాలి ఈ ఐదు లాంటి పరీక్షలు ఒకసారి చేయించుకోవటం కాదు ఇవి ప్రతి ఐదు రోజులకు ఒకసారి మూడుసార్లు చేయించుకోవాలి సిఆర్పి పెరిగితే సిఆర్పి సాధారణంగా ఆరుండాలి అది పెరిగితే స్టీరాయిడ్ మళ్ళీ ప్రారంభించాలి మిథైల్ ప్రెగ్నిజ్లోని కానీ డెఫ్ కార్ట్ కానీ మిథైల్ ప్రెగ్నిజిలో పదహారు మిలిగ్రామ్లు పొద్దున పదహారు మిలిగ్రామ్ రాత్రి డెఫ్ కార్ట్ ఉదయం ఇరవై నాలుగు రాత్రి ఇరవై నాలుగు ఈ స్టీరాయిడ్ మళ్ళీ ప్రారంభించాలి ఐదు రోజులైన తర్వాత మళ్ళీ క్రమేణా తగ్గించుకుంటూ రావాలి ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోము వచ్చిన వాళ్ళు ఈ ఐదు రక్త పరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేసుకుంటే ఎవ్వరికీ మరణం అనేది సంభవించదు మనం నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి ఈ మధ్యకాలంలో డాక్టర్లు గ్రామీణ వైద్యులు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి జ్వరం అనగానే టైఫాయిడ్ టెస్ట్ చేస్తున్నారు టైఫాయిడ్ టెస్టు అందరికీ వైడాల్ పాజిటివ్ వస్తుంది కనుక వైడాల్ వన్ టు ఎనభై వన్ ఇస్టు నూట అరవై వైడాల టెస్ట్ పాజిటివ్ను చూసి ఎవరు కూడా తప్పుదారి పట్టద్దు వైడాల్తో పాటు పంచిపాండవు లాంటి ఐదు పరీక్షలు కూడా చేయించండి వైడాలు వన్ ఇస్ టూ ఎయిటీ వన్ ఇస్ టూ సిక్స్టీ ఉంటే మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత అది రెట్టింపవాలి రీడింగ్ సాధారణ వ్యక్తులకు కూడా వైడాల్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది వైడాల్ చూసి ఎవరు కూడా టైఫాయిడ్ అని తప్పుదారి పట్టి ఆ విధంగా చికిత్స చేసుకుంటే మనం ఇబ్బంది పాలవుతాం అందుచేత పోస్ట్ కోవిడ్ సిండ్రోము లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఉంటుంది ఎంతమందికి వస్తుంది కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో వంద మంది ఉంటే ముప్పై నుంచి యాభై మందికి అంటే సగం మందికి కూడా వచ్చే అవకాశం ఉంది అయితే వచ్చే తీవ్రత కొంతమందికి తక్కువ ఉంటాయి లక్షణాలు కొంతమందికి తీవ్రంగా ఉంటాయి ఆక్సిజన్ కూడా పడిపోతుంది పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో తొంభై కంటే కూడా ఆక్సిజన్ పడిపోతుంది కనుక దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు భయపడద్దు అయితే అవగాహన ఉండాలి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఏ రకమైన అనారోగ్యము అస్వస్థత సుస్థి వచ్చినా ఒక కంట కనిపెట్టి ఇది పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ కావచ్చని అని భావించి మీ డాక్టర్ సలహా ఇచ్చిన ఇవ్వకపోయినా ల్యాబరేటరీలో పంచపాండవ్ లాంటి ఐదు రక్త పరీక్షలు చేయించుకుంటే మనకు ఆ సమస్య అర్థమవుతుంది ఈ పల్స్ ఆక్సిమేటర్ని మాత్రం ప్రతిరోజు సంవత్సరం పాటు రోజుకు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది కుడి చేతి వేలుకు పెట్టుకుని అది ప్రారంభము రీడింగ్ కాదు ఒక నిమిషం అయిన తర్వాత ఎక్కడ ఆగుతుందో ఆగినప్పుడు ఉన్న రీడింగ్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి ఇది అవగాహన కోసమే మీరు ఇది కోవిడ్ వచ్చి తగ్గినంత మాత్రాన ఇక మళ్ళీ కోవిడ్ రాదు కానీ పోస్ట్ కోవిడ్ సిండ్రోము లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ చాలామందికి వస్తున్నట్టుగా మీరు గమనించగలరు